వెల్కమ్ టు జైంట్ మీడియా. ఈ రోజున మనం ఒక ఇత్తడి పరిశ్రమ దగ్గర ఉన్నాం. చాలా చోట్ల ఇత్తడి అనేదాని వాడకం తగ్గిపోయింది. గతంలో ఇత్తడి సామాను ఉంటే బంగారంతో సమానం అనేవారు. మరి ఈ రోజున ఇత్తడి ఎందుకు వాడకం మానేశారు? ఆ విషయాలన్నీ కూడా ఇత్తడి పరిశ్రమలో పనిచేస్తున్న ఎవరైతే కార్మికులు ఉన్నారో వారిని అడిగి తెలుసుకుందాం. మీరు ఇత్తడి పరిశ్రమలో ఎన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నారు? 28 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. అంటే కొట్టుగా నుంచి తీసుకొచ్చి ఇక్కడ చేసి మళ్ళీ కొట్టుగా చెప్పేస్తాను, మజూరి చేసుకుంటాం. మరి గతంలో నీ ఇత్తడి సామాన్లు వాడకం ఎక్కువ ఉండేది, ఇప్పుడు చాలా మటుకు తగ్గిందని చెప్తున్నారు. మరి దీనివల్ల మీకు పని తగ్గడం లాంటిది ఏమైనా ఉందా? లైట్ తగ్గిందండి పని, మళ్ళీ రేజ్ అవుతుందండి జాయిగా. ఇత్తడి సామాన్లు ఎవరిలో ఎక్కడో కానీ పల్లెటూరులో తప్ప సిటీస్లో ఉండేవాళ్ళ దగ్గర ఉండలేదు. మరి ఇప్పుడు అది మీకు దాని తాలూకు ప్రభావం మీ పరిశ్రమం మీద పడే అవకాశం ఉంది కదా? కూలి పని అది పోద్దు కానీ జీతాలు ఉండవండి, ఏముండవు. అని చేత మాకు నష్టమండి. రోజువారీ కూలీ ఎంత కడుతుందని మీకు ఒక బిందె తయారు చేయడానికి? ఒక బిందె తయారు చేయడానికి కేజీకి 80 రూపాయలు చొప్పున చేసుకుంటాను. అది కూడా 2 కేజీలు కూడా ఉండదండి బిందె, కేజీ పావు కేజీన్నర ఇలాగ ఉంటుంది. మరి రోజుకి ఎలా ఎన్ని కేజీలు వస్తువు తయారు చేయగలరు? 15-20 ఎంతే. ఎత్తడి అనేది పైనుంచి దిగుమతి ఉందండి మనకి? తక్కువ అండి, తక్కువగా దిగుతుందండి. ఇంతవరకు అంటే పూర్వం ఎక్కువ వచ్చేదండి, ఎక్కడ పడితే అక్కడ కంపెనీలు ఉండేవండి. వచ్చి దాని మీద ఏమన్నట్టు కొన్ని కంపెనీలు తీస్తారు. పెద్ద పెద్ద ఎత్తడి గుండుగులే ఉండేవి కదా, ఇప్పుడు అవి తయారు చేసి ఉంటారు. లైన్కి తిరిగి వాళ్ళు ఉంటారు కానీ సైకిళ్ళ మీద వాళ్ళు తీసుకొచ్చి చేయించుకుంటున్నారు. పాత ఏమైనా ఉంటే పాలిసి పెట్టించుకోవడం, వాళ్ళు అమ్ముకోవడం. అంతే తప్పుడు కొత్తగా ఫ్రెష్గా అయితే ఏం చేయించుకుంటారు. అంటే ఇప్పుడు ఎక్కువగా అందరూ ఇత్తడి సామాన్లు వాడకం అనేసి ఏ వస్తువులు ఎక్కువ వాడుతున్నారంట? ఎక్కువగా స్టీల్ మీద పడిపోయారండి జనం. స్టీల్ అంటే తోము కోసం పని ఉండదండి పెద్దగా. ఇవి అయితే బాగా తోముకోవడం చేయడం, పండగలకి అవన్నీ తోముకోవడం, దాని మీద ఏముందంటే ఇవి తగ్గించారు. ఇప్పుడు పెళ్ళిళ్ళలో గట్టా అయితే తీసుకుంటున్నారండి, పిల్లలకి సారీలు ఎట్టడం కాటికి తీసి ఇచ్చేస్తున్నారు. ఇత్తడి సామాన్లు తయారు చేసే కార్మికులు ఇప్పుడు ఉన్నారు అసలు? అక్కడక్కడ ఉన్నారండి, అడపంతండి. పెద్దగా ఎక్కువగా ఎవరు లేరండి. ఇప్పుడు అందరూ దేవస్థాన పనుల్లోకి గట్టా వెళ్ళిపోతున్నారు, పనులు లేక. కుటుంబ పోషణ ఇబ్బంది అవుతుంది కదండి పనులు లేకపోతే? అవుతుంది, మరి ఏం చేస్తాడు తప్పదండి. మరి ఇంకే పనుల్లోకి వెళ్ళలేమండి, ఇదే పని అండి, ఇదే ఆధారం. ఒక బిందె ఎన్ని కేజీలు ఉంటుందండి సుమారు? ఒక బిందె 1.5 కేజీ కేజీన్నర ఇలాగ వస్తాయి. పాత సాల్తీలు అయితే రేటు ఎక్కువ వద్దాం. ఒకవేళ మీరు తయారు చేసిన ఇత్తడి బిందె ఉంటుంది కదా, అది మీరు ఎవరైనా ఆర్డర్ ఇస్తేనే చేస్తారా లేకపోతే మీరు తయారు చేసిన అమ్ముతారా? లేదండి, ఆర్డర్ ఇస్తేనే చేస్తాం. రోజుకి సుమారు ఎన్ని బిందెలు వరకు చేయగలరా మీరు? రోజుకి 25 సాల్తీలు వస్తాయి. మరి 25 సాల్తీలు రోజు ఉంటాయా? చెప్పలేమండి, ఏదైనా పని ఉంటేనే ఆ రోజు ఆదాయం. అంతే, ఇత్తడి సామాను వాడుకుంటే వాళ్ళు ముందు ముందు అదే మంచిదండి. ఇప్పుడు స్టీలు సేవండి ఏమీ సుఖం లేదండి. ఇప్పుడు రాగి ఉందంటే బోల్ రేటు అండి, ఇత్తడి ఉందంటే రేటు. అది అలాగే ఎన్నాళ్ళు ఉన్నా రేటు పెరిగితే తప్పండి, మనం అమ్ముకున్న రేట్ ఏం తగ్గదండి. చేసే వాళ్ళకి రేటు తగ్గుతుందేమో కానీ అమ్ముకున్న వాళ్ళకి రేటు ఎక్కువగానే వస్తాయండి. ప్రజల్లో అవగాహన మీరు కల్పించలేకపోతున్నారా మీ తయారీదారులు యజమానులు? ఆలకించరు కదండి జనం, స్టీల్ సుఖపడిపోయారండి. అని చేత ఏముందంటే వీళ్ళు ఇంకా ఇత్తడే ఏం కొనుక్కుంటాం, స్టీల్ అయితే తక్కువ రేటుకి వచ్చేస్తుంది కదా, కొంచెం నీట్గా అంతదండి, శుభ్రంగా ఆనేస్తుంది. ఏదేమైనా ఈ రోజున ఈ పరిశ్రమ ఇలా కుంటుపడిపోవడానికి కారణం ప్రజల్లో ఇత్తడి వాడకం తగ్గడమే. రాబోయే రోజుల్లో ఇత్తడి పరిశ్రమ మళ్ళీ అభివృద్ధి చెందాలని, మీకు చేతునుండా ఫుల్గా వర్క్ ఉండాలని మా జైంట్ మీడియా తరపున కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా జైంట్ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి.